తల్లిదండ్రులను పూజిస్తారా లేకపోతే అది కాదని ఎక్కడి నుంచో వచ్చిన మతం చూపిస్తున్న దేవుణ్ణి మీరు చూపిస్తారు సుమారు హాఫ్ అన్ అవర్ పాటు ఇద్దరి ప్రశ్నోత్తరాలకే సమయం పోయింది సో నా వాస్తవానికి డిబేట్లో అలా ఉండకూడదు అందరికీ సమానమైన సమయం తప్పకుండా రావాలి కాకపోతే అక్కడ ఏమైందంటే ఆ బ్రాహ్మణ మతంలో నుంచి యేసు ప్రభువును అంగీకరించినందుకు ప్రశ్న ప్రశ్నలు ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయి నేను అనుకుంటున్నాను అంతే రైట్ రైట్ ఓకే మంచిది ఇప్పుడు నేను ప్రప్రథమంగా ఎవరు దేవుడు అనే ప్రశ్నతో మనం ఇది ఈ అంశాన్ని చర్చను ప్రారంభించాం కాబట్టి దేవుడు అన్న వ్యక్తికి ఇతరులకు లేని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి అందులో ఆయన సృష్టికర్త అయి ఉండాలి సృష్టి చేసిన ఉండాలి రెండవదిగా పరిశుద్ధత అంటే ఓం భూర్భువన స్వాహ అనగా వెలుగు స్వరూపుడు వెలుగులో చీకటి ఏ కొంచెం కూడా ఉండదో అలాగే ఈ అరిషడ్ గుణాలైన పాపపు లక్షణములు ఆయనలో ఉండకుండా పరిశుద్ధుడై ఉండాలి అలాగే సార్వభౌమత్వం అనగా ప్రపంచమంతటినీ కూడా పరిపాలించగలిగి క్షణములో చూడగలిగిన జ్ఞానం పరిపాలించగలిగిన జ్ఞానం ఉండాలి పరమాత్ముడికి ఆ తర్వాత మనుషుని ఈ సంసార సాధనం నుండి బంధనముల నుండి ఈ జీవన చక్రము నుండి విడిపించగలగాలి అనేది ఒక ఐదు లక్షణాలు నేను ప్రతిపాదించాను ఇప్పుడు నా క్వశ్చన్కు మీ దగ్గర నుంచి ఆన్సర్ అవ్వలేదు మీ పితృదేవో పితృదేవోభవ అని చెప్పి మన సనాతన ధర్మం చెప్పింది అంటే సృ నిన్ను సృష్టించినటువంటి నీ తల్లిదండ్రుల్ని నువ్వు భావి గురువుగా తండ్రిగా దైవంగా భావిస్తావా భావించావా నాకు ఆ క్వశ్చన్ కావాలి అది అది ఆ ప్రశ్న వేయడం వేయడంలో దాన్ని కూడా అనుకున్నాను నాకు ఈ సమాజం వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ ఇస్తాను ఎందుకంటే మీరు మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇప్పుడు సార్ గారు చెప్పారు మీ తల్లిదండ్రుల్ని అంటే మీరేం చెప్పారు సృష్టించగలిగిన అంటే నేను సృష్టించగలిగింది నీ తండ్రా కాదా ఆయన దైవంగా భావిస్తావా భావించవా ఓకే ఇప్పుడు దైవం మానుష రూపేణ అనే ఆ సంస్కృత పదాన్ని మీరు వాడారు దైవం మానుష రూపేణ మానవ దైవం రూపేణ ఇక్కడ మనకు కొంచెము మిస్అండర్స్టాండింగ్ అవుతుంది మీ తల్లిదండ్రుల్ని దైవంగా భావిస్తారా భావించరా అదొక్కటే కావాలి అంటే మానవులు ఈ మానవులే దైవమా మానవులా అనేది ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది మనకు కదండి దైవం మానుష ఒక్కటే మీ తల్లిదండ్రుల్ని మీరు సుపీరియల్ పవర్గా ఉండబడిన హీరోగా భావిస్తారా మీ తల్లిని దైవంగా భావిస్తావా భావించవా భావించవండి ఎందుకనగా తల్లిదండ్రులు కూడా మాయలో ఉన్నారా లేదా పాపపు స్వభావంలో ఉన్నారా లేదా వాళ్ళ మా అమ్మని అడిగితే పవిత్రాలి నేను నాలో ఏ పాపం లేదు అంటుందా మా నాన్నగారిని అడుగుతా అంటాడా వాళ్ళు వాళ్ళు సృష్టించలేదు వాళ్ళు సృష్టి చేయలేదు సృష్టికర్త మా తల్లి గర్భములో నన్ను పిండముగా వేస్తే జన్మనిచ్చారు కానీ వాళ్ళు సృష్టికర్తలు కాదు ఇప్పుడు మా అమ్మ వృద్ధాప్యంలో ఉంది ఆమె ఇంకొక బిడ్డకు జన్మనివ్వగలదా ఇవ్వలేదు సో వాళ్ళు సృష్టికర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాజాలరు మనలాగే వాళ్ళు ఒకప్పుడు తల్లిదండ్రులు నేను కొంతమంది బిడ్డ పిల్లలకు తల్లి తండ్రిని నేను సో అంతమాత్రం చేత నేను సృష్టికర్తను కాదు ఎందుకంటే నీ విశ్వానంతటినీ చూడగలిగిన పరిపాలించగలిగిన పరిజ్ఞానం నాకు లేదు అలాగే ఆ వర్తమాన భూత భవిష్యత్ కాల జ్ఞానము నాకు లేదు అలాగే నా బిడ్డల్ని ఏదైనా ప్రమాదం ఉంటే రక్షించుకోగలిగిన శక్తి నాకు లేదు ఇప్పుడు నా బిడ్డలు చాలా దూరంలో ఉన్నారు వారికి ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి నేను ఇక్కడ నన్ను రక్షించలేను కదా పరమాత్ముడైన వాడికి ఏమి ఉండాలంటే తన పిల్లలను తన సృష్టిని ఆయన రక్షించుకోగలిగిన శక్తి ఉండాలి ఆ రక్షణ కొరకు ఏం చేయాలి అన్నది ప్రశ్న అందుకని తల్లిదండ్రులు నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు సాధారణ మనుషులే వాళ్ళు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే సో వాళ్ళు పుట్టడం జరిగింది కానీ వాళ్ళు సృష్టించడం జరగలేదు సృష్టికర్త ఏం చేశాడు బొమ్మను చేసి ప్రాణము పోసి సో చేయగలగాలి మంటితో మానవుని చేయగలిగి ప్రాణం పోయగలిగిన శక్తి నా తల్లికి ఉన్నదా నా తండ్రికి ఉన్నదా పోనీ తండ్రిగా నాకున్నదా నా పిల్లలకు ఒక రూపాన్ని తయారు చేసి అందులో శ్వాస ఊతే పుట్టించగలిగినది ఉందా అందుకని నేను సృష్టికర్తను ఎట్టి పరిస్థితుల్లోనూ కాజాలను అందుకని తల్లిదండ్రులు మాతృదేవోభవ అన్న శ్లోకాన్ని నేను గౌరవిస్తున్నాను ఎందుకు అన్నారంటే మన పెద్దలు మన మహర్షులు తల్లిని దేవుడితో సమానంగా చూసి గౌరవించన్నారు ఏ ఉద్దేశంలో ఆమె సృష్టి చేస్తుందని కాదు ఆమె తల్లి బిడ్డ మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుందో పరమాత్ముడు కూడా అలాంటి ప్రేమనే చూపిస్తున్నాడు అనడానికి అలాగే పితృదేవోభవ తండ్రి ఏ విధంగా అన్ని పోషణ అక్కరలను చూసుకుంటున్నాడో పరమాత్ముడు కూడా ఈ భూమి మీద మానవుడి పోషణ కొరకు బ్రతకడానికి ఒక పిచ్చుకను కూడా బ్రతికించడానికి ఆయన కేర్ తీసుకుంటున్నప్పుడు మానవుని కొరకు తీసుకోడా అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట అంటే తీసుకుంటాడు పరమాత్ముడు సో ఆయన తండ్రి అని కూడా బైబిల్ చెబుతుంది ఇంకా ఏ మత గ్రంథంలో కూడా దేవుణ్ణి తండ్రి లేక తల్లి అని పోల్చిన మత గ్రంథం లేదు బైబిల్ తప్ప అంటే ఇక్కడ తల్లిని తండ్రిని చూసినప్పుడు తల్లి ప్రేమను చూసినప్పుడు భగవంతుడు కూడా ఇలాంటి ప్రేమతోటే ప్రేమిస్తాడేమో నన్ను అని అర్థం చేసుకోవడానికి మాతృదేవోభావ్ అలాగే తండ్రి నా ప్రతి అక్కర తీరుస్తున్నాడు గనక ఓ తండ్రిని చూసినప్పుడు భగవంతుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన నన్ను పోషిస్తున్నాడు గనక నా తండ్రి లాంటి ఉండాలి దీని కొరకు పోలికగా ఆ బ్రదర్ చెప్తున్నారు మరీ మరి పోలికగా వాడతాం మనం కొన్ని ఏమండి అలాగే తండ్రిని తల్లిని దేవోభవ గురుదేవోభవ ఆచార్య దేవోభవ సో అంటే టీచర్ కూడా తెలియని విషయాన్ని అజ్ఞానమును పారుద్రోలి జ్ఞానమునిచ్చేవాడు కాబట్టి గురు గురువు అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటి చీకటిని పారద్రోలి వెలుగునిచ్చేవాడు గనక ఎస్ అలాగన గురువు సిగరెట్ తాగుతాడు మరి నాకు టీచింగ్ చేస్తాడు ఇక్కడ సైడ్కి వెళ్ళి సిగరెట్ తాగుతాడు అంటే సిగరెట్ భగవంతుడు ఆయన గురువు ఇక్కడ నాకు చక్కగానే నేర్పిస్తాడు ఆయన ఇద్దరు భార్యలతో సంసారం చేస్తాడు అంటే ఇద్దరు భార్యలు కలిగిన భగవంతుడా అలాగే గురువు ఈ ఉదయకాలం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు టీచింగ్ చేస్తాడు నాకు సాయంత్రం వెళ్ళి బార్ షాప్లో ఉంటాడు అంటే త్రాగుబోతు దేవుడా అలాగే తన భార్యను చిత్రవద చేస్తుంటాడు షాడిస్ట్ అయి ఉంటాడు ఇప్పుడు ఆ భార్య పతియే ప్రత్యక్ష దైవం అనుకోవాలంటే ఈ త్రాగుబోతు వ్యక్తిని దేవుడు అనుకొని పూజించాలా రాత్రి అంతా చితకబాదాడు షాడిజంతో సిగరెట్తో ఆమె చర్మం అంతా బాగా గాయం చేశాడు అటు ఆ పరమాత్ముని లక్షణం అలాగుంటుందా ఇప్పుడు పతియే ప్రత్యక్ష దైవం కానీ పతులు ఎన్ ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలను చిత్రవద చేస్తున్నారు ఇప్పుడు ఆమె ఆమెకు ఆ భగవంతుడు ఆయనేనా మరి లేక నరకాన్ని చూపించేవాడా అందుకని పోలికగా మనకు మన మహర్షులు ఏం చెప్పారంటే రే నాయన నీ నీకు టీచింగ్ చేస్తున్న వ్యక్తిని నువ్వు దేవుడిలాగా చూస్తేనే నువ్వు సరిగ్గా నేర్చుకోగలుగుతావు ఏదో లేరా జీతానికి వచ్చాడు నాకు ఏదో చెప్తున్నాడు అనుకుంటే నువ్వు నేర్చుకోలేవు అందుకని దేవుడికి ఎంత భయపడతావో గురువు గారికి అలాగే భయపడు తల్లి యొక్క ప్రేమను చూసి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకో తండ్రి పోషణను చూసి భగవంతుడు కూడా నిన్ను శ్వాస ఇస్తున్నాడు ఉచితంగా తండ్రి ఏ లాభం ఆశించి పిల్లలకు ఖర్చు పెట్టడు తన పిల్లలు కాబట్టి పెట్టేస్తాడు అంతే అలాగే భగవంతుడు కూడా ఏది ఆశించకుండా మనకు శ్వాస ఇస్తున్నాడు పోషణ ఇస్తున్నాడు జీవాన్ని ఇస్తున్నాడు ఒక క్షణం భగవంతుడు ఇట్లా నరులారా తిరిగి రండి అంటే మన శ్వాస ఆగిపోద్ది కనుక ఏమి ఆశించకుండా ఒక తండ్రి ఏ విధంగా పోషిస్తున్నాడో పరమాత్ముడు అలాగే పోషిస్తున్నాడని తెలియజేయడానికి పితృదేవోభవ అనేది సో ఇది పోలికనే కానీ ఒక లక్షణమును మాత్రమే అందులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా నా తండ్రి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉంటాయి అంటే ఉండవు అదనమాట సో అందుకని ఇప్పుడు మీరు మధ్యలో మాట్లాడుతూ రకరకాల పనుల కోసం దేవుడు రకరకాల వారికి అప్పగించాడు అన్నారు సో నా ప్రశ్న ఏమిటంటే శర్మ సిద్ధాంతి గారికి దేవుడికి సమస్తం సాధ్యం కాదా ఆయన సార్వభౌముడైతే ఆయనకు చేతగానిది ఏదైనా ఉంటుందా వేరే వేరే వాళ్లకు గద ఇచ్చి పంపడము చక్రం ఇచ్చి పంపడము ఇవి ఈ అవసరత ఉంటుందా అనేది దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను అలాగే నేను దేవుడి లక్షణాలు వారికి ఇంకొక మూడు ఉన్నాయి వారికి ఒక మూడు ఉన్నాయి దేవుడి లక్షణాలు నేను ప్రతిపాదించస్ దేవుడి లక్షణాలు ఐదు ప్రతిపాదించానండి సృష్టికర్త పరిశుద్ధుడు సార్వభౌముడు లేక సర్వజ్ఞాని అలాగే వర్తమాన భూత భవిష్యత్ గాలని ఎరిగిన వాడు మానవుని విమోచన కొరకు లేక ఈ నరక ప్రాయమైన జీవితం నుండి సంసార బంధనం నుండి విడుదల చేయడానికి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేసి ఉండాలి అని ఈ లక్షణాలు తప్పనిసరిగా దేవుడు అన్న వ్యక్తికి ఉండాలి అంటున్నాను ఇవి మీరు అంగీకరిస్తున్నారా ఒకవేళ దేవుడికి ఉండని అవసరం లేదా ఇది కొంచెం మీరు క్లారిటీ ఇవ్వండి అలాగే పక్షు పశుపక్షాదులను సైతం మనం ఆరాధించవచ్చు అనేది మీరు మాటల్లో వ్యక్తీకరించారు అయితే ఇప్పుడు నా ముందున్న ఒక ఎద్దు ఒక కుక్కను సందర్భంలో తీశారు కదా ఒక ఎద్దు కుక్క ఈ ఐదు లక్షణాలు కలిగి ఉంటాయా సృష్టికర్త లక్షణాలు కలిగి ఉంటాయా అనేది కొంచెము ఆలోచించేయండి అలా తర్వాత మీరు ప్రశ్నలు అయితే చెప్పవచ్చు మీరు ఏ దేవుణ్ణి పూజించాలి అన్నారు వాస్తవానికి హైందవ ధర్మం ఏకోనారాయణ దేవుడొక్కడే అని తరచూ చెప్పింది రైట్ ఈ ఒక్క దేవుని అవతారాలుగా చెబుతుంది మిగతా వాళ్ళందరినీ ఆ ఒక్క దేవుడి అవతారాలుగా చెబుతుంది కనుక ఏ దేవుడు అనే ప్రశ్న రాదు ఇప్పుడు మనకు దేవుడు ఒకడు ఏ తండ్రి అని ఎట్లంటాం మీ నాయన ఏ తండ్రి అని ఎట్లంటా ఒకడే ఉంటాడు తండ్రి అలాగే దేవుడు కూడా ఒకడే ఉండి ఉండాలి ఆ దేవుడు ఎవరై ఉండాలి ఆయన లోపల ఈ లక్షణాలు ఉన్నాయి వ్యక్తిని మీరు ఎవరైనా చూపించగలరా